ధ్యానము మరియు మైండ్ఫుల్నెస్, జాగరూకత అన్న ఈ రెండు మన జీవితాలలో చక్కగా ఇమిడిపోయి జీవించే మంచి స్నేహితులు లాంటి ఫ్రెండ్స్. ఎవరు? ధ్యానము మరియు మైండ్ఫుల్నెస్, జాగరూకత అన్న ఈ రెండు మంచి బెస్ట్ ఫ్రెండ్స్ లాంటివి అన్నమాట. శ్వాసించే ప్రతి ఒక్క మనిషి కూడా ఎంతో అవసరమైన ఈ ధ్యానాన్ని, అందులోను శాస్త్రీయతను అర్థం చేసుకొని ప్రతిరోజు ధ్యానం చేయాలి. కానీ చాలామంది ప్రజలు దాన్ని తప్పించుకోవడానికి ఎన్నో సాకులు వెతుకుతూ ఉంటారు కదా ఫ్రెండ్స్. అది ఎంతటి మూర్ఖత్వమో తెలుసా? ఎలాంటిదంటే, విషాన్ని మింగిన తర్వాత విరుగుడు ఉంది, నా విరుగుడిది తాగు అని చెప్పినా కూడా ఆ విషాన్ని మింగి బాధనే అనుభవిస్తుంటారు తప్ప, విరుగుడు ఉంది కదా దాన్ని మనం యూజ్ చేసుకుందామన్న ఎరుక లేకపోతే ఎలా ఉంటుందో, అలా మన జీవితంలో కూడా ధ్యానము అన్నది ఉంది. దేనికోసం ధ్యానం అనేది ఉంది? మనలో ఉన్న దివ్యశక్తులను మేల్కొల్పుకుంటాం ఫ్రెండ్స్ ధ్యానం ద్వారా. సాటి జీవుల పట్ల దయతో మెలగడం, నిర్భయంగా జీవించడం, నిలకడగా ఆలోచించడం, మరి జీవితాలలో అతి సహజంగా చచ్చే మార్పులను స్వాగతించడం వంటివన్నీ కూడా నిరంతర ధ్యాన సాధన వల్ల మనకు అబ్బుతాయి ఫ్రెండ్స్. కాబట్టి ధ్యానం అనేది ఎంత అవసరమో అర్థమవుతుంది కదా. సో ధ్యానం వల్లనే మన జీవితం పరిణామ దిశగా సాగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. అప్పుడే జీవితంలో వచ్చే ప్రతి మార్పును మనం అంగీకరిస్తాం, ఎటువంటి మార్పు వచ్చినా యాక్సెప్ట్ చేస్తాం, మరి ఆ మార్పుకు అనుగుణంగా మన జీవితాలను మలుచుకుంటాం. మనలో అవేర్నెస్ పెరుగుతుంది ఫ్రెండ్స్ ప్రతిరోజు ఎరుకతో ధ్యానం చేయటం వల్ల. మార్పులను మనం అంగీకరించకపోతే ఎలా ఉంటుంది? ఆందోళనగా, ఒత్తిడి, ఆవేదన, అసౌకర్యం వంటి బాధలకు గురయ్యి జీవితం దుర్భరం అవుతుంది కదా. కాబట్టి మార్పును అంగీకరించే తత్వం మనలో పెరుగుతుంది ప్రతిరోజు ధ్యాన సాధన ద్వారా. సాధారణంగా మన మనసు ఎలా ఉంటుంది? వర్తమానంలో ఉండదు, భవిష్యత్తు కానీ గతంలో కానీ ఉంటుంది కదా. కాబట్టి మనం నిలకడ అన్నది లేకుండా మన మనసు భూత భవిష్యత్ ఈ కాలంలోనే తిరుగుతూ ఉంటుందన్నమాట. వర్తమాన కాలంలో జీవించడం, ప్రస్తుతం నాకు ఏం జరుగుతోంది దాని గురించి ఆలోచించకుండా భూతకాలంలో ఏం జరిగింది, భవిష్యత్తులో ఏం జరగబోతుందో అన్న టెన్షన్తో మనం జీవిస్తూ ఉంటాం. దాని ద్వారా వర్తమానంలో జరిగే అనుభవాలను మనం ఆస్వాదించలేకపోతున్నాం ఫ్రెండ్స్. కాబట్టి ప్రతిరోజు ధ్యాన సాధన చేస్తే ఈ డ్రామాలన్నీ నిలిచిపోతాయి, మనసు చేసే గందరగోళాలన్నీ సమసిపోతాయి. మనం ఇంతవరకు ఎప్పుడు గమనించని జీవితపు లోతులను ఒక సాక్షిగా గమనించడం మొదలు పెడతాము. వర్తమాన కాలంలో జీవించడం మనకు అలవాటవుతుంది ప్రతిరోజు ధ్యాన సాధన ద్వారా. గతం గురించి ఆలోచిస్తే భయం ఉంటుంది, భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటూ మనం టెన్షన్తో జీవిస్తూ ఉంటాం. అలా కాకుండా వర్తమానం, ఈరోజు నాకు ఎలా ఉంది దాన్ని యాక్సెప్ట్ చేయడం మనం నేర్చుకుంటాం. కాబట్టి నో వర్తమాన కాలం అని అనుకోకుండా మనం ఎప్పుడు కూడా భవిష్యత్తు గురించి ఆలోచించకుండా, గతం గురించి ఆలోచించకుండా వర్తమాన క్షణంలో మనసు నిలకడగా నిలబడడానికి ధ్యానం అనేది ఎంతో ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. కాబట్టి అహంకారము, జ్ఞానము వాటి వల్ల మనకు మన జీవితంలో జరుగుతున్న ఎటువంటి మార్పులను కూడా మనం ఆస్వాదించలేకపోతున్నాం. కాబట్టి అహంకారం కానీ అజ్ఞానం కానీ సమసిపోతుంది ప్రతిరోజు ధ్యాన సాధనం వల్ల. అంతేకాదు ఫ్రెండ్స్, మనము నాకేం చెత్త కాదు, నాకేం రాదు అన్న ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ పూర్తిగా తగ్గిపోతుంది ప్రతిరోజు ధ్యాన సాధన వల్ల. కాబట్టి మనం ధ్యానం ఎందుకు చేయాలనేది మనకు ఒక్కొక్క విషయం అర్థమవుతుంది కదా. అంతేకాదు ఫ్రెండ్స్, ధ్యానం ద్వారా నిశ్చలమైపోతుంది మనసు. ఆ మనసు అట్టడుగున ఉన్న దైవత్వాన్ని స్పష్టంగా చూడగలుగుతాం. ఆ దైవత్వంలోనే మనం సేదా తీరుతాం. కాబట్టి మన లోపల ఉన్న భగవంతుణ్ణి చేరడానికి ప్రతిరోజు ధ్యాన సాధన ఎంతో అవసరం. కాబట్టి ధ్యానం అనేది మన నిశ్చల తత్వానికి ఒక గొప్ప ఆహ్వానం ఫ్రెండ్స్. ధ్యానం వల్ల మనలో ఉన్న ఇరుకుగా ఉన్న మన ఆలోచన పరిధిని ఛేదించుకొని విశాల విశ్వంలో స్వేచ్ఛావిహంగంలా ఎరుగురుతూ ఉంటాం. ఇరుకు ఇరుకు ఆలోచనలు మనలో ఉండవన్నమాట. ధ్యానం అనే అందమైన పడవలో కూర్చొని జీవితం
అనే మహానదిలో ప్రయాణం చేసినప్పుడు అది మనకు అవసరంలా ఆదుకునే ఒక స్నేహితుడిలా నిలుస్తూ దారి తప్పుతున్నాం అని మనకు అనిపించినప్పుడల్లా మనల్ని సరైన దారిలోకి మళ్ళిస్తూ ఉంటుంది ఈ ధ్యానం అనేది. సో ధ్యానంలో మనల్ని మనం కలుసుకుంటాం, అంటే మనలో ఉన్న దివ్య శక్తుల్ని మేల్కొల్పుకుంటాం. మనలోని ప్రతి ఒక్క రక్త కణాన్ని, ప్రతి ఒక్క నాడి కణాన్ని, ప్రతి ఒక్క శారీరక కణాన్ని ప్రత్యక్షంగా కలుసుకుంటాం ఫ్రెండ్స్. మన హృదయంలోకి ప్రవేశించి అక్కడ మానవత్వానికి అవధుల్లేని కరుణతత్వానికి ద్వారాలు తెరుస్తూ ఉంటాం. మనం ప్రతిరోజు ధ్యాన సాధన వల్ల మన చేతులకు దయ మరియు ప్రేమతో ఇతరులను ఆలింగనం చేసుకునేది నేర్పుతాం. అపార్థాల నుంచి మరి బాధల నుంచి తక్షణం బయటపడడం ఎలాగో మన మెదడుకు నేర్పుతాం ఫ్రెండ్స్. ఇలా ధ్యానం వల్ల మనకు మనం స్వయంగా సేవ చేసుకుంటూ మన వ్యక్తిత్వాలను దైవీకరణం చేసుకుని మనకు మనం అందుబాటులో వస్తాం ఫ్రెండ్స్. అందుకే ధ్యానం అన్నది మనకు మనం ఇచ్చుకునే కరుణాపూరితమైన గొప్ప బహుమతి. కాబట్టి మనకు మనం బహుమతి ఇచ్చుకోవాలా వద్దా? మనకు మనం బహుమతి ఇచ్చుకోవాలి అంటే ప్రతిరోజు శ్వాస మీద ధ్యానం ఎప్పుడైతే చేస్తూ ఉంటామో తప్పకుండా మనలో ఈ నిశ్చలతత్వం అనేది పెరుగుతుంది. యాక్సెప్టెన్స్, ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా యాక్సెప్ట్ చేయగలిగి మనల్ని మనం నిలబడుకొని గతం గురించి కానీ భవిష్యత్తు గురించి కానీ ఆలోచించకుండా వర్తమానం గురించి ఆలోచించుకుంటూ వర్తమానాన్ని అనుభవిస్తూ ఆస్వాదిస్తూ మనం జీవితాన్ని ముందుకు సాగిస్తూ ఆనందంగా జీవించవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి ప్రతిరోజు సాధన ఎంతో అవసరం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. సో ప్రతి ఒక్కరూ కూడా ధ్యానం చేద్దాం, మనకు మనం అద్భుతమైన బహుమతులు ఇచ్చుకుంటూ వెళ్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.